హలో ఎవ్రీబడి, అందరికీ నా నమస్కారం. నేను మీ ఐశ్వర్య. ఈ వీడియోలో సోల్ పర్పస్ అంటే ఏంటి, ఎలా చేయడం అనేది తెలుసుకుందాం. మన చిన్నప్పటి నుంచి మన లైఫ్లో ఎలాంటి కష్టాలు, ఎలాంటి నొప్పులు, ఏ విషయంలో ఎక్కువ నొప్పి బాధ కలుగుంటుందో, అలాంటి నొప్పి నుంచి బయటకు వచ్చి వచ్చిన తర్వాత అలాంటి నొప్పిలో ఉన్న వాళ్ళ ఎంతోమందికి సహాయం చేయడమే సోల్ పర్పస్ అంటే. లైక్ ఉదాహరణకి, చాలా పేదరికంలో పుట్టి అన్నం తినడానికి కష్టం పడే అలాంటి కష్టం ఉంటే, అలాంటి వాళ్ళు చాలా మంచిగా చదివి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళదే ఒక కంపెనీ బిల్డ్ చేసి ఎంతోమందికి పని ఇచ్చి వాళ్ళు అన్నం తినడానికి దారి చేసినట్టు చేసేది ఉంటుంది కదా, అదే సోల్ పర్పస్ అంటే. అండ్ వాళ్ళ సంపాదనతో, మంచిగా సంపాదించిన డబ్బులతో ఆశ్రమానికి చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకి ఫ్రీగా అన్నం పంచడం ఉంటుంది కదా, ఇలాంటిది సోల్ పర్పస్ అంటే. అండ్ ఇంకో ఉదాహరణ అంటే, అమ్మాయిలకి చిన్నప్పుడు కానీ స్కూల్, కాలేజ్, ఇంట్లో, ఆఫీస్లో సెక్షువల్ అబ్యూస్ ఏమైనా చేస్తుంటే, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడిన తర్వాత రేపు చిన్నపిల్లలకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఆఫీస్లో కానీ ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు జతగా ధైర్యంగా నిలబడి వాళ్ళు ఈ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని నుంచి ఎలా బయటకు పడాలి, అండ్ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాంటి వాళ్ళకి శిక్షణ ఎలా పడాలి, ఇలాంటిది వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళ జతలను నిలబడి అలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడమే ఇలాంటి వాళ్ళ సోల్ పర్పస్ అయి ఉంటుంది. అండ్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మంచి ఇలాంటి విషయానికి ఎన్జిఓస్ చేసి చాలామందికి హెల్ప్ చేయడం, ఇలాంటివి సోల్ పర్పస్ అయి ఉంటుంది. సోల్ పర్పస్ అంటే పెద్దదాగానే చేసేది అనేది కాదు, ఏ పెద్ద పనైనా ఒక చిన్న చిన్న స్టెప్స్తోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఒక్కరికి హెల్ప్ చేస్తే రేపు 10 మందికి, దాని తర్వాత 100 పీపుల్స్కి, దాని తర్వాత 1000 మందికి సోల్ పర్పస్ అనేది రోజు నుంచి రోజుకి, మంత్ నుంచి మంత్కి, ఇయర్ నుంచి ఇయర్కి ఇలా పెద్దదవుతూనే ఉంటుంది. కానీ చిన్న స్టెప్స్ తీసుకోవడం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సోల్ కంప్లీట్ సోల్ ప్యూరిటీకి వచ్చిన తర్వాత దేవుడే మనలతో నిలబడి ఇలాంటివన్నీ మా చేత చేయిస్తారు కాబట్టి, అవైకన్ అయిన తర్వాత, ఇదంతా నేర్చుకున్న తర్వాత లాస్ట్ వచ్చి ఈ సోల్ పర్పస్ చేయడం చాలా ముఖ్యం. అది హెల్ప్ అనేది ఎంత చిన్నది పెద్దది అనేది కాదు, హెల్ప్ చేయడం ముఖ్యం. దాంట్లో స్వార్థం ఉండకూడదు, మంచి మనసుతో నిస్వార్థంగా వాళ్ళ నుంచి ఏవి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడం, దట్స్ అది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, మనం సహాయం చేయాలి అంతే. ఇది సోల్ పర్పస్ అంటే. సో ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో ఆవశ్యకత ఎవరికి ఉంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యు ఆల్.